ब्रेकिंग न्यूज़ चूदा सिकिंद्राबाद नल्लगुट्ट दग्गर भारी अग्नि प्रमादम जरिगिंदि राम गोपालपेट परिधिलोनी डकन स्टोर कांप्लेक्स लो ओक्कसारिगा मंटलु अंटुकुन्नायि षापिंग कांप्लेक्स चुट्टू दट्टमैन पोगतो मंटलु चेलरेगायि दीनితో చుట్టుపక్కల ఉన్న బట్టల షాపులకు మంటలు వ్యాపించాయి వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు మరోవైపు షాపింగ్ మాల్ కాంప్లెక్స్ లో ఉన్న 10 మందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు సికింద్రాబాద్ నల్లగుట్ట దగ్గర భారీ అగ్ని ప్రమాదం జరిగింది రామ్ గోపాల్పేట పరిధిలోని డక్కన్ స్టోర్స్ కాంప్లెక్స్ లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి షాపింగ్ కాంప్లెక్స్ చుట్టూ దట్టమైన పొగతో మంటలు చెలరేగాయి దీంతో చుట్టుపక్కల ఉన్న బట్టల షాపులకు మంటలు వ్యాపించాయి వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు మరోవైపు షాపింగ్ మాల్ కాంప్లెక్స్ లో ఉన్న 10 మందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు भाई क्या हो क्या नाम क्या हो क्या नाम का रामराज क्या हुआ क्या बोलो 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 कितने बजे को 10 बजे कितना आदमी है पूरे अंदर क्या मालूम तो पूरा कितने जने थे मैं बाहर रहता हूँ ये सब लोग बाहर थे खाना खाने गए थे नहीं बेटा कितने जने काम करते हैं कितने जने रहते हैं कितने जने बाहर हैं आपको मालूम नहीं 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 कितने जने बाहर ही चाहिए कोई अंदर नहीं है साथ कितना लोग रहते हैं यार साथ कितना लोग रहते हैं पूरा हमारे साथ जितना रहते सर सब बाहर है सब बाहर है हमारे साथ कितना रहते हैं हमारे भाई क्या हो क्या नाम क्या हो क्या नाम का रामराज क्या हुआ क्या बोलो 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 कितने बजे को సికింద్రాబాద్ నల్లగుట్ట దగ్గర భారీ అగ్ని ప్రమాదం జరిగింది రామ్ గోపాల్పేట పరిధిలోని దక్కన్ స్టోర్ కాంప్లెక్స్ లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి ఆ మంటలు మిగతా ఇతర షాపుల్లో కూడా వ్యాపించాయి ప్రస్తుతం అక్కడ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు మరింత సమాచారాన్ని మా క్రైమ్ రిపోర్టర్ భాస్కర్ సార్ భాస్కర్ మంటలు పూర్తిగా అదుపులోకి వస్తున్నట్లేనా ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఇన్సిడెంట్ జరిగింది రాజేష్ సికింద్రాబాద్ రామ్ గోపాల్పేట పోలీస్ సిబ్బందిలో ఉన్నటువంటి ఒక కమర్షియల్ బిల్డింగ్ లో ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది మంటలను అగ్నిమాపక సిబ్బంది పూర్తిగా ఆర్పేశారు కానీ కొద్దిసేపు క్రితం మళ్ళీ సెల్లాం నుంచి మంటలు వచ్చాయి పొగ కూడా దట్టంగా బయటకు వస్తుంది ప్రస్తుతానికి దాన్ని కంట్రోల్ చేసే పనిలో ఉన్నారు మూడు ఫైర్ ఇంజన్లతో దాదాపు 2.5 గంటలుగా శ్రమిస్తున్నారు కానీ బీఆర్ఎఫ్ బృందాలు ఇటు ఫైర్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది పోలీసులు వీళ్ళంతా కూడా చేస్తున్నా అది కింద ఉన్నటువంటి కార్ల పార్ట్లకు సంబంధించినటువంటి షోరూమ్ అది ఆ డక్కన్ కార్ షోరూమ్ అని దాని విడిభాగాలు అమ్మేటువంటి షోరూమ్ లో నా 11:00 కి ఈ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి ఇది పూర్తిగా వ్యాపించింది పొగ మొత్తం కూడా 5 ఫ్లోర్ల కంటే డెకత్లాన్ అదేవిధంగా పైన ఉన్నటువంటి నైట్ సూట్ సంబంధించినటువంటి షోరూమ్ ఒకటి ఉంది వీటన్నింటికి వ్యాపించడంతో ఒకసారిగా అవి కూడా ఫైర్ పైకి వెళ్ళటంతో పూర్తి స్థాయిలో మంటలు అంటుకొని పొగ దట్టంగా అలుముకుంది కార్ల సీట్ల రెగ్జిన్ పూర్తి స్థాయిలో అంటుకోవడంతో ఈ పొగ వ్యాపించినట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు ఈ మొత్తం ఫైర్ కి సంబంధించి ఈ మూడు ఫైర్ ఇంజన్లు అయితే ప్రస్తుతానికి ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొనే భవనం సెల్లారో ఉన్నటువంటి డక్కన్ నైట్ వేర్ కార్ డెకార్స్ విడిభాగాల దుకాణంలో ఇది జరిగింది బిల్డింగ్ లో చిక్కున్నటువంటి నలుగురిని రెస్క్యూ చేసినటువంటి అగ్నిమాపక సిబ్బంది డిఆర్ఎఫ్ బృందాలు భవనంలో ఉన్నటువంటి మరో ఇద్దరిని కూడా కిందకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి హైడ్రాలిక్ యంత్రంతో మంటల్లో ఉన్నటువంటి మొత్తం మందిని ప్రస్తుతానికి అయితే కిందకు తీసుకొచ్చారు లోపల ఉన్నటువంటి ఇద్దరికి కూడా వారిని బయట తీసుకొచ్చి ఆక్సిజన్ పెట్టి వారిని తరలిస్తున్నారు రాజేష్ రుబేష్ రామరాజు నెక్లెస్ ఈ నలుగురిని కూడా కష్టాన్ని కాపాడారు మరో ఇద్దరికి తీసుకొచ్చినటువంటి ఇద్దరిని ఆక్సిజన్ సిలిండర్ పెట్టి వారిని బయటకైతే తరలిస్తున్నారు ప్రస్తుతం ఇట్లాంటి ప్రాణాపాయం జరగలేదు మళ్ళీ ఆ రెగ్జిన్లతో మంటలు అంటుకుని మళ్ళీ మంటలు పైకి ఇసిపెడుతుండటంతో పొగ కూడా దట్టంగా అలుముకుంది
రీజనల్ ఫైర్ ఆఫీసర్ పాపయ్య కూడా సంఘటనా స్థలానికి చేరుకొని మొత్తం మూడు ఫైర్ ఇంజన్లతో దాన్ని కంట్రోల్ చేస్తున్నారు. ఇకపోతే మరికా సేపట్లో సికింద్రాబాద్ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి పరిస్థితికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మంటలు కింద నుంచి స్థలాల నుంచి మళ్లీ మొదలయ్యాయి కాబట్టి ఫైర్ సిబ్బంది అలర్ట్ అయ్యి వాటర్ ని ఎంత స్థాయిలో ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి దాంట్లో ఎంత నష్టపోయారు, మొత్తం ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంది, ఇంకా లోపల ఎవరైనా ఉన్నారా లేరా అనేటువంటిది రైట్. థ్యాంక్ యూ భాస్కర్. సికింద్రాబాద్ నల్లగుట్ట దగ్గర భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రామ్ గోపాల్పేట పరిధిలోని దక్కన్ స్టోర్స్ కాంప్లెక్స్లో ఒక్కసారిగా దట్టంగా మంటలు అంటుకున్నాయి. చుట్టూ దట్టమైన పొగతో మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల ఉన్న బట్టల షాపులకు కూడా ఆ మంటలు వ్యాపించాయి. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు షాపింగ్ మాల్ కాంప్లెక్స్లో ఉన్న 10 మందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. అయితే మంటలు ఆర్పే క్రమంలో దాదాపుగా మంటలు అదుపులోకి వచ్చినట్టే వచ్చి మళ్ళీ సెల్లార్లో నుంచి మళ్ళీ మంటలు ఎగిసిపడుతున్నట్టుగా చెప్తున్నారు. సో వాటిని కూడా మంటల్ని అదుపు చేసే ప్రయత్నం అనేది అక్కడ ఫైర్ సిబ్బంది చేస్తూ ఉన్నారు. కొద్దిసేపట్లో అక్కడికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించబోతున్నారు. ఈరోజు సుమారు 11 గంటలకి ఫైర్ కంట్రోల్ రూమ్కి ఒక ఫైర్ కాల్ రావడం జరిగింది. ఆ ఫైర్ కాల్ యొక్క ఎసెన్స్ ఏంటంటే ఒక సెల్లార్లో ఫైర్ అవుతుంది, ఫైర్ కనిపించట్లేదు, స్మోక్ కనిపిస్తుంది అని చెప్పారు. సో దాంతోపాటు 3-4 ట్రాప్ అయ్యారని చెప్తే సికింద్రాబాద్ నారికల్ ఉన్న దగ్గర ఉన్న వెహికల్స్ మనం ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో హైడ్రాలిక్ ప్లాట్ఫామ్ను ఉపయోగించి ఆపరేషన్ స్టార్ట్ చేసి టెర్రస్ మీద ఉన్న 3 మనం రెస్క్యూ చేయడం జరిగింది. దాంతోపాటు కొద్ది సమయం తర్వాత ఒక 4th ఫ్లోర్లో కూడా ఒక వ్యక్తి మనకు కనిపించడం, అది మన బ్రాంటో స్కై లిఫ్ట్ ద్వారా మనం రెస్క్యూ చేయలేకపోయాము. లక్కీగా పక్కనే బిల్డింగ్ ఉండటం, అది కూడా 2nd ఫ్లోర్ వరకు ఉండటం వలన ఆ 2nd ఫ్లోర్ నుంచి 4th ఫ్లోర్కి మన ల్యాడర్ను ఉపయోగించి ఆ ల్యాడర్ ద్వారా ఆ వ్యక్తిని కూడా సురక్షితంగా మనము సేవ్ చేశాము. సో ఇప్పుడు మీరు చూస్తే సెల్లార్లో ఫైర్, 2 సెల్లార్లు ఉన్నాయి. ఆ 2 సెల్లార్లో ఈ స్పోర్ట్స్ మెటీరియల్స్ అలానే కార్ డెకరేటివ్ మెటీరియల్స్ చాలా భారీ ఎత్తున డంప్ చేయడం వలన చాలా దట్టమైన పొగ కనిపిస్తూ ఉంది. గత 1.5 అవర్ నుంచి మనం కంటిన్యూస్గా స్మోక్ ఎగ్జాస్ట్ను ఉపయోగించాము. ఆల్మోస్ట్ బిల్డింగ్లో ఉన్న గ్లాసెస్ అన్ని మనం విండోస్ అన్నీ కూడా ఓపెన్ చేశాము. అయినప్పటికీ కూడా ఇంతకు సీట్ ఆఫ్ ఫైర్ కనిపించట్లేదు. సో కొంచెం స్మోక్ కాన్సన్ట్రేషన్ తగ్గిన తర్వాత ఆ సీట్ ఆఫ్ ఫైర్ తెలుసుకొని మనం ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ చేస్తాము. సో ఒక ఓనర్ కూడా చెప్తున్నారు ఇద్దరు ఇంకా ట్రాప్ అయ్యారని చెప్తున్నారు, అది నిజమా కాదని మన పిల్లలను లోన పంపించాము, ఇంకా కన్ఫర్మ్ చేయలేదు.